రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్నిక కావడం దేశానికే గర్వకారణమని రూరల్ భాజపా మండల అధ్యక్షులు కాల ధనరాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ముర్ము ఎన్నిక కావడంతో స్థానిక కాలవగట్టు వద్ద ఎస్టీ తెగల కుటుంబాల వల్ల మిఠాయిలు పంచి వారితో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాల మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ సారథ్యం దేశంలో అట్టడుగు వర్గాలకు చెందిన ముర్ము దేశ ప్రథమ పౌరులుగా ఎన్నిక కావడం చాలా ఆనందకరమైన విషయమని ముర్ము ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలుపుతున్నామని రాజకీయ నాయకులు అంటే ప్రజలకు ఎల్లవేళలా సేవకులై ఉండాలని దాని నిరూపించిన నరేంద్ర మోదీ చారిత్రకంగా నిలిచిపోతారు. కార్యక్రమంలో దేవిశెట్టి ప్రభాకర్ గుమ్మెల సత్యానంద ముమ్మిడి భాస్కర్ ముమ్మిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మా ఎస్టీ వాళ్ళకి మాకు ఏ ఆధారములు లేవండి. మా బిడ్డలైనా మేము రెక్కల మీద కష్టపడుకుని మేము కష్టపడుకుని తినాలండి. ఏం చేద్దామన్నా మాకు ఏ ఆధారములు లేవండి. ఓ మార్గాలను పొందలు మేపుకుందామన్నా మాకు ఆస్కారం లేకుండా చేస్తున్నారండి. మాకు ఎస్టీకి ఏదో వస్తుంది గవర్నమెంట్ ఏదో పెడతారని మేము చూస్తుంటే మాకు అది కూడా లేదండి. మాకు ఆధారం లేదండి. మాకు ఏం చేయాలన్నా మాకు ఆధారం కష్టం రెక్కలు కట్టుకుని బిడ్డలు పెంచుకుని ఆధారం ఉంది కదండి. మా భర్తలు కూడా ఏ పని చేయడం లేదు, జీవకారం మీద ఉన్నామండి. ఏం చేయాలన్నా మాకు ఆధారం కూడా పిల్లలకు కూడా స్కూల్లో చదివించాలన్నా మాకు బిడ్డలకి ఏ ఆధారం లేదండి. రెక్కలు కొట్టుకుని బిడ్డలకే చదివించుకోవాలండి, లేకపోతే ఏం చేయాలి పొట్టే పోసుకోవాలండి. ఏదో ఈ గృహం కట్టుకున్నామంటే గృహానికి కూడా ఇచ్చారండి, మేము అవి కూడా కట్టుకుంటే ఆధారం లేదండి. ఏం చేయాలన్నా మాకు కష్టాలని బిడ్డలు పెంచుకోవాలన్నా మాకు కష్టాలని ఎక్కడ తీర్చుకోవాలన్నా మాకు బిడ్డలు పోషించుకోవాలన్నా మాకు ఏ ఆధారం లేక అండి. మేము ఎలాగ ఉన్నామండి. ఏదో మూలన ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని మూలన ఉన్న వాళ్ళు పైకి లాగమని అంటున్నారు కాబట్టి మీ అందరికీ నమస్కారాలండి. చెప్పండి. వేళ ఎస్టీ కులస్తులంతా కూడా చాలా ఆనందం మాకు వాళ్ళు ఎల్లబెట్టడం జరిగింది. మా కులాన్ని వేళ గుర్తించి ఈ విధంగా బయటపెట్టి అంత పెద్ద పదవి మా కులంలో ఇవ్వటం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ఎస్టీ వాళ్ళు అంతా కూడా చెప్పడం జరిగింది. అలా అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడిని కూడా పోవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 100% ఓటింగ్ వీళ్ళిద్దరూ కూడా వేయటం ఎంతో గర్వకారంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు గారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇలా వెనకబడ్డ కులాలన్నీ తీసుకొచ్చి బయట పెట్టి ప్రజలకు నేనున్నాను అని భరోసా ఇవ్వటంలో ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ వెనకబడ్డ కులాలలోనే ఇంకా చాలా కులాలను ఎన్నిటిని కూడా తీయాలని, అదేవిధంగా ఇంత మంచి మనసు మంచి ఎత్తుగత ఉన్న వ్యక్తిని కనిచ్చినందుకు ఆ నరేంద్ర మోడీ తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని చెప్పి వాళ్ళని కూడా వీళ్ళంతా కూడా పోవటం జరిగింది. అదేవిధంగా మన మురిమి గారు కింద స్థాయి నుంచి ఈవేళ రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు అంటే ఆమె నిజంగా ఆవిడది ఎంత మంచి మనసు, ఎంత కష్టం. ఒక పంచాయతీ మెంబర్గా, ఒక మున్సిపాలిటీ కౌన్సిలర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మినిస్టర్గా, ఒక గవర్నర్గా, ఒక రాష్ట్రపతిగా అంచెంచులు ఎదగటం కారణం ఏంటంటే ఆమె దగ్గరికి ఎవరు వెళ్ళినా కాడికి తిని అన్నం చేతితో బయటకు వచ్చి సమాధానం చెప్పి అందరినీ పంపే అంత మంచి గుణం ఉన్న ఆమె ఇప్పటికీ అదే గుణం. అదే గుణం ఉన్న నాయకులు ఏ ఒక్కరైనా సరే ఎప్పుడు పెద్ద స్థాయికి అలా అంచెంచులు ఎదుగుతూనే ఉంటారు. ఓటు వేసేటప్పుడు ప్రజలేమో దేవుళ్ళు, ఓటు అయిపోయాక వాళ్ళ రాక్షసుల కింద మనం చూస్తే ఏనాడికి కూడా మనం ఎదగలేము. ఈ మురివి గారిని చూసి మనం ప్రతి ఒక్క నాయకులు కూడా తెలుసుకుని ఆ విధంగా మసులుకోవాలని అందరిని కూడా కోరుకుంటూ జై బీజేపీ.